ఏ నియోజకవర్గానికి పోయినా మనం చెప్పేదాన్ని గర్వంగా చెప్పి ఇది చేశాడు, చేస్తాడమ్మా జగన్, పూర్తి చేస్తాడు జగన్ కి సాధ్యము, మీరు ఓటు వేయండి అని అడిగేంత ధైర్యంగా మనం ముందుకు పోయి అడిగేంత ఇది ఎవరికి లేదు. నేను మాత్రం చూస్తూ చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను. 5 ఏళ్ళైనా శిక్ష పడలేరు, ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది? మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడతారా? హంతకుల్ని కాపాడటానికి మీకు అధికారం ఇచ్చింది, ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది. మీకు ఎవరు కావాలో మీరు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, పులి కడుపున పులే పుడుతుంది, ఎవరికి భయపడేది కాదు, అన్యాయాన్ని సహించేది కూడా కాదు. మీరు తెలుసుకోండి, మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి, అవినాష్ రెడ్డిని ఓటించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? ఆయన ఒక మాట అన్నాడు, దేవునికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని. కరెక్ట్గా చెప్పారు, దేవునికి తెలుసు, ప్రజలకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు, దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు? 5 ఏళ్ల క్రితం చిన్నాన్న చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్ళు మర్చిపోయారు. ఈ 5 ఏళ్ళు పవర్లోకి వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్న గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు గుర్తొచ్చాడు మనిషి, ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా? ఎవరు స్వార్థపరులు, ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు? ఆలోచించండి.